వెల్కమ్ టు ఏవన్ టీవీ. అటెన్షన్ డైవర్షన్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్న స్వప్న అనే మహిళను అరెస్ట్ చేసి ఆమె వద్ద నుండి 7 తులాల బంగారం, 80,000 నగదును స్వాధీనం చేసుకున్నామని వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ తెలిపారు. వరంగల్ ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అటెన్షన్ డైవర్షన్ చేసి దొంగతనంకు పాల్పడుతున్న స్వప్న అలియా సారియా అనే మహిళతో పాటు కాజాష్ పాషాను అరెస్ట్ చేశామని, వారి వద్ద సుమారు 7 తులాల బంగారం, 80,000 నగదు, నోకియా కీప్యాడ్, మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నామని, మరో వ్యక్తి హనీఫ్ పరారీలో ఉన్నాడని, స్వప్నపై గతంలో ములుగు పోలీస్ స్టేషన్లో దొంగతనం కేసు నమోదైందని, ఎంజీఎం ఆసుపత్రికి వచ్చే అమాయక రోగులను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతుందని, వారికి భయమాటలు చెప్పి వారి వద్ద ఉన్న నగదు అపహరిస్తుందని ఏసీపీ నందిరామ్ నాయక్ తెలిపారు. దారుణమైనటువంటి సంఘటన అయితే ఉండదు. జనరల్ గా ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చేటువంటి వాళ్ళు అసలు వితిన్ వారిని పట్టుకొని రికవరీ చేయడం ఇది చాలా అంటే చాలా దీంట్లో కొంచెం దీన్ని ఫోటో తీసుకున్నా మటవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నేరాలకు సంబంధించి 6 కేసులు నమోదయ్యాయి. ఎంజీఎం హాస్పిటల్కు వచ్చేటువంటి పేషెంట్ తాలూకా వాళ్ళ బంధువులను టార్గెట్ చేస్తూ వాళ్లకు మాయమాటలు చెప్పి మీకు ప్రభుత్వం ద్వారా ఆర్థికంగా సహాయం చేపిస్తాము, మీరు మీ సేవా కేంద్రానికి వచ్చి ఒక ఫోటో దిగితే చాలు మీకు డబ్బులు వస్తాయి అని చెప్పేసి వారిని మభ్యపెట్టి వాళ్ళని నమ్మించి వారిని హాస్పిటల్ నుంచి బయటికి తీసుకుని వచ్చి ఒక ఆటోలో ఎక్కించుకొని కొంత దూరం తీసుకొని పోయిన తర్వాత మీ శరీరం మీద ఉన్నటువంటి బంగారు ఆభరణాలను తీసి ఇవ్వండి, అవి ఉంటే మరి ఆ ఫోటోలో బంగారు ఆభరణాలు ఉంటే ప్రభుత్వం మీరు ధనవంతులు అనుకొని మరి ఆర్థిక సహాయం చేయకపోవచ్చు అని చెప్పేసి వాళ్ళని నమ్మించి మరి వాళ్ళతోనే వాళ్ళ చేతులతోనే ఆ బంగారు ఆభరణాలను తీయించి వాళ్ళు తీసుకున్న తర్వాత మీరు ఇక్కడ కూర్చోండి మీకు సంబంధించినటువంటి అఫిడవిట్ తీసుకొని వస్తామని చెప్పేసి వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి వాళ్ళు పరారవడం జరుగుతూ ఉన్నది. ఇది గత 2-3 నెలల నుంచి దాదాపుగా 6 కేసులు నమోదయ్యాయి, అందులో ఒక రాబరీ కేసు కూడా ఉంది. సో దీని మరి పిన్నవారి స్ట్రీట్ వరంగల్లో మరి పక్కా సమాచారంతో మరి ఎవరైతే ఈ దొంగతనానికి పాల్పడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, చుంచు స్వప్న అలియా సానియా ఈమె కాశీపుక్కలో ఉంటుంది, యాక్చువల్గా ఈమెది ములుగు జిల్లా బండారుపల్లి, ఈమె యొక్క భర్త ఎంబి ఖాజా ఇతని కాశీపుక్క, వీళ్ళిద్దరిని మరి ఏదైతే దొంగ సొమ్ము అమ్మడానికి ఈ బంగారు షాపు ఉన్నటువంటి ఏరియా పిన్నవారి స్ట్రీట్కు రాగా మా పోలీస్ అధికారులు పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత వారిని పంచుల సమక్షంలో విచారించగా వారి దగ్గర నుంచి సుమారు 7.5 తులాల మరి బంగారము బంగారు ఆభరణాలను రికవర్ చేయడం జరిగింది. ఇంటాక్ట్ ప్రాపర్టీ అంటే బాధితులు ఏదైతే పోగొట్టుకున్నారో ఆ ప్రాపర్టీని